ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇళ్లతో పాటు విజయవాడ పటమట్ట సబ్ రిజిస్ట్రార్ రఘురావు ఇంటిపైన సోదాలు చేస్తూ ఉన్నారు. నిన్న రాఘవరావు ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు ఇవాళ మరోసారి పటమట్ట రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లతో కలిసి మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తనిఖీలో భారీగా అక్రమాస్తులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి క్లారిటీ ఇస్తామంటున్నారు. అటు ఏలూరు జిల్లా ద్వారక, తిరుమలలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. విజయవాడ కనకదుర్గ ఆలయంలో సూపరింటెండెంట్ గా ఉన్న నగేష్ అక్రమాస్తులు సంపాదించారన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన అధికారులు ఇటు విజయవాడతో పాటు ఆయన స్వస్థలం ఏలూరులోని ద్వారక తిరుమల ఆలయం నిడదవోలుపై సోదాలు చేపట్టారు. ద్వారకా తిరుమలలోని నగేష్ అపార్ట్మెంట్ లో ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే నగేష్ గతంలో ద్వారకా తిరుమల ఆలయంలో చాలా కాలం పలు హోదాల్లో ఉద్యోగిగా పనిచేశాడు.